కర్నూలు జిల్లా ఆలూరు మండల హంద్రీనివ ప్రధాన కాలువలు విస్తీర్ణం పెంచి పిల్ల కాలువలను పూర్తి చేసి దేవనకొండ మండలానికి 50,000 ఎకరాలకు సాగు త్రాగునీరు అందించాలి అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్ మాట్లాడుతూ ఒక ఉన్నతమైన ఆలోచనతో కరువు ప్రాంతంలో నీరు అందించాలి అనే ఉద్దేశంతో హంద్రీనివ నిర్మించారని దేవనకొండ మండలానికి 50,000 ఎకరాకు సాగు త్రాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు నందు చెట్లు ముళ్ళకంపలు పెరిగి కాలువలు నీరు ప్రవహించే అవకాశం కోల్పోయే ప్రమాదంలో ఉందని అయినా అధికారులు పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి దర్పణం పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు శివశంకర్ నల్లన్న పెనుమాడ వెంకటేష్ రహిమాన్ కోదండ బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాలువ పనులు పరిశీలన చేపట్టడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వమే చెప్పుకున్నప్పటికీ కూడా రైతు యొక్క సంక్షేమాలు కానీ రైతు యొక్క జీవన విధానం మెరుగుపరిచే దాని కొరకు కానీ ప్రాజెక్టులు పూర్తి చేసే అంశంలో కానీ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు కానీ తీసుకోవడం లేదు. ప్రధానంగా రాయలసీమలో అత్యంత వెనుకన్నటువంటి ప్రాంతంలో మరి హంద్రీనివ ప్రాజెక్టు పనులు 10 సంవత్సరాలుగా వస్తున్నప్పటికీ కూడా ఈనాటి వరకు కూడా పూర్తి చేయకోకుండా పిల్ల కాలువలు తవ్వకోకుండా మండలంలో 50,000 ఎకరాలకు తాగునీరు సాగునీరు అందించడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. దానివల్లనే ఇవాళ మండలంలో ఉన్నటువంటి రైతులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే హంద్రీనివ మెయిన్ కాలువ విస్తీర్ణాన్ని పెంపుదల చేసి వెడల్పును చేసి మరి పిల్ల కాలువలు కూడా పూర్తి చేసి మండలంలో 50,000 ఎకరాలకు తాగునీరు సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తక్షణమే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చర్య తీసుకోవాలని రాష్ట్ర బడ్జెట్లో కూడా హంద్రీనివ ప్రాజెక్టు కొరకు ప్రత్యేకమని లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రైతుల తరఫున ఉద్యమం చేయడానికి రైతు సంఘం ముందుంటుందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క స్వప్రయోజనాలను గుర్తించుకొని రైతుల జీవన విధానాన్ని మెరుగుపరిచేదాని కొరకు రైతులను ఆదుకునే దాని కొరకు తక్షణమే 2018 సంవత్సరం పంట నష్ట పరిహారం 860 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని హంద్రీనివ పనులు వేగవంతం చేయాలని జింకల పార్కును ఏర్పాటు చేయాలని అగిరి వేదవతి ప్రాజెక్టును సత్వరమే పనులు ప్రారంభించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూనుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాది రైతు ప్రభుత్వం రైతుల కొరకే పనిచేసేటువంటి ప్రభుత్వం అని చెప్పుకునేది కాకుండా మరి ఆచరణలో సాధ్యమయ్యే పనులు చేపట్టి రైతుల యొక్క జీవనాన్ని రైతుల యొక్క బతుకును బాగుపరిచేదాని కొరకు ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.